నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవనంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీవైఎల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి నిమ్మల నిఖిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి అని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని వారు నిరుద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్, నాయకులు ఆర్ రాకేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తా ఉన్నా 5 సంవత్సరాల కాలం ముగించుకొని నూతనంగా ఎలక్షన్లు జరిగే సంవత్సరం గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు చేయకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ దాకే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఎల్లుండో ఈ నోటిఫికేషన్లు విడుదలవుతామని ఆశాబాహులు ఈరోజు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతామన్నా ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేసి వెంటనే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి పీవైఎల్గా డిమాండ్ చేస్తూ ఈ నెల 11న చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పేసి పీవైఎల్గా కోరుతా ఉన్నాం.